ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధి యగు యేసు దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యను ప్రేమించుచున్న మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 21వ కీర్తన 7వ చరణం. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. తండ్రి అయిన దేవుని యందును, ప్రభు అయిన యేసుక్రీస్తునందును, పరిశుద్ధాత్మ యందును ఉన్న దేవుని ప్రియులారా, మన యేసయ్య సర్వోన్నతుడు, సర్వకృపానిధి, సర్వయుగములలో సజీవుడైన దేవుడు. ఆయన కృప నిరంతరము నిలుచును. తరాలే మారినా, యుగాలే మారినా, ప్రకృతుల పెనుమార్పులే వచ్చినా, మనుషుల మనస్తత్వం మంట కలిసినా, మారనిది, మార్పు లేనిది, నిరంతరము నిలిచి ఉండగలిగినది యేసయ్య దివ్యమైన కృప. ఆ కృప శాశ్వతమైనది, నిత్యమైనది, ఎడబాయినది, ఉన్నతమైనది. మనము ప్రయాణించుచున్న ఈ పరలోక ప్రయాణములో లోకము మనల్ని మృంగివేయాలని, తన వశము చేసుకోవాలని, అపవాది తన చేతిలో చిక్కించుకోవాలని, ఆత్మీయతల నుండి మనలను తొట్టిల్లునట్లుగా చేయాలని, పడగొట్టాలని విపరీతమైన ప్రయత్నాలు అపవాది చేయుచున్నాడు. దానికి కారణం వాడికున్న సమయం కొంచెమే గనుక మనలను కదిలించాలని ప్రయత్నించుచు ఉన్నాడు. ఆత్మీయులైన మనమందరము ఆ సర్వోన్నతుడైన కృపచేత కదలకుండా నిలిచి ఉండేదము. పలువిధ శోధన కష్టములు మనను ఆవరించి ఉన్నను, పరిస్థితులన్నీ మన మీద పగపట్టినను, దరిద్రతయే దగ్గర చుట్టము వలె పొంచి ఉండినను, పాతాలపు మరణపు వేదనలు మనలను అరికట్టినను, అన్ని విధాలుగా అన్ని వైపులా ఊహించని పరిణామాలు ఎదురైనను, మనము కదలని వారమై స్థిరులమై ఉండవలెను. మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట ఆయనే మనలని కదలక స్థిరపరచును. ఆయన కృప ఎప్పుడూ మనలను విడవక మనల్ని ఆవరించి ఉన్నట్లుగా, యేసయ్యను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం సంతోషించుచు ఉదయమున లేచి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన కృపను పొందుకొని దీనులమై పరిశుద్ధమైన జీవితము కలిగి విశ్వాసముతో సాగిపోదుము. నిశ్చయముగా అనుదినము ఆయన కృపతో నింపబడి ఎట్టి పరిస్థితులలో కదలక సియోను కొండవలే నిలిచి ఉండేదము. కదలని రాజ్యము కొరకై నిరీక్షణతో ఆయన రాకడ కొరకు సిద్ధపడేదము. ప్రార్థన. సర్వకృపానిధియగు యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రము చెల్లించుచు ఉన్నాం. మరొక్కమారు మీ పాద సన్నిధులు కూడి మీ జీవపు మాట వినడానికి మీరిచ్చిన కృప కొరకు స్తోత్రం. అవును ప్రభువా, ఈ ఆత్మీయ ప్రయాణములో, ఈ పరలోక ప్రయాణములో, ఈ యాత్రలో మేము కదలని వారమై మీ కృపచేత స్థిరపరచబడినట్లుగా మాకు సహాయం చేయండి. లోకంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, దూషణకరమైన మాటలు, పలువిధ శోధన కష్టములు, కన్నీళ్ళు, విరోధమైన ప్రతి కార్యాలు మా జీవితంలో ప్రారంభించినప్పటికీ, మా జీవితంలోకి అవి ప్రవేశించినప్పటికీ, మీ కృపచేత మేము కదలక స్థిరముగా నిలిచి ఉన్నట్లుగా మీ కృపచేత మా అడుగులను స్థిరపరచండి, మా హృదయమును స్థిరపరచండి, మా మనస్సుని స్థిరపరచండి. నిశ్చయముగా ప్రభువా, కదలని రాజ్యము కొరకు ఈ లోకములు మేము కదలని వారమై మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ సహాయం ఆశ్చర్యరీతిగా మాకు అందించి మీ కృపచేత మమ్మల్ని ఆవరించి అంతము వరకు నడిపించమని యేసు నామములో వినయముతో వేడుకొనుచు ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును, మీ కుటుంబ సభ్యులందరూ సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలిచి ఉందురు గాక. గాడ్ బ్లెస్ యూ.